రైట్ రైట్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పాయింట్ నిన్న పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ చూశారు, పొత్తులకు సంబంధించి చూశారు. ఏదైతే మనీ పాలిటిక్స్ అనేది పక్కన పెడితే ముఖ్యంగా పొత్తులకు సంబంధించి టీడీపీ సర్వైవల్ గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎలా చూస్తారు? మీ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా ఖండిస్తారు? సార్ ఒకటి సార్, ఇక్కడ 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి టీడీపీ పార్టీ, 5.8% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ నువ్వు కావాలి అని చెప్పి వెంటబడతా ఉంది. అదే 5.8% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 0.8% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీకి టీడీపీకి పెళ్లి చేయాలని చెప్పి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నాడు. ఇది ఏ పార్టీకి సక్సెస్ అవుతుంది, ఏ పార్టీకి ప్రజలు ఆదరిస్తారు అనేది నేను మాట్లాడడం కాదు, వాళ్ళు మాట్లాడడం కాదు, ఎంత 45 రోజులు 50 రోజులు ప్రజలే వాటిని డిసైడ్ చేస్తారు. వాటి గురించి కూడా నేను స్పందించాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు 2000 చంద్రబాబు నాయుడు గారు 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, 2004లో బీజేపీతో పొత్తులోనే ఓడిపోగానే వెంటనే నరేంద్ర మోడీని నోటికి వచ్చినట్టు తిట్టాడు. తర్వాత ఆయన 2009కి వచ్చేసరికి మహాకూటమి అని చెప్పి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు, 2014లో మళ్ళీ ఎంత ముందు తిట్టిన మోడీతోనే మళ్ళీ ఆయన పొత్తు పెట్టుకుని గెలిచాడు, 2018లో మళ్ళీ మోడీని తిట్టి విడిపోయాడు, మళ్ళీ 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా మళ్ళీ మోడీ ప్రాప్తం కోసం తిరుగుతా ఉన్నాడు. ఇలా ఆయన ఎందుకు గెలుస్తాడో, ఎందుకు ఓడిపోతాడో, ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా, ప్రజా ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే కేవలం అతని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా తెలుసుకోలేనంత విర్రోళ్ళు అయితే రాష్ట్ర ప్రజలు కాదు అని చెప్పేసి నాకు స్పష్టంగా తెలుసండి. ఇంకో విషయం, కీర్తన గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారండి, రాష్ట్ర రాజకీయాలు అధఃపాతాలానికి తీసుకుపోతున్నారండి. ఎస్, నిజమే అండి, రాష్ట్ర రాజకీయాల్లో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వాళ్ళని కూడా మేము అధికారంలో భాగస్వాములు చేస్తా ఉన్నాం కదా, అంత స్థాయికి తీసుకొచ్చాం, అత స్థాయి కాదు. ఇంకోటి వీళ్ళు మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్స్ సిద్ధమని పెడుతున్నారు, హోర్డింగ్లు వేస్తున్నారు, ప్రజాధనం మొత్తం వృధా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కీర్తన గారు దయచేసి కొంచెం రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకోండి మీరు. ఎందుకంటే జనసేన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, సిద్ధం సభలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలు మాత్రమే, వాటికి వినియోగించే ధనం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ధనం మాత్రమే తప్పిస్తే ఎక్కడా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా సిద్ధం సభలకు కానీ సిద్ధానికి చెందినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ కేటాయించినట్టు మీరు ఎవరు నిరూపించినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్కు మాట్లాడడం విన్నానండి. ఓపిక కావాలి, డిబేట్ చేసేటప్పుడు పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో వినే ఓపిక కావాలి ఫస్ట్, దానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. ఇంకొకటి, వీళ్ళు మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశారు, రాష్ట్రాన్ని అధఃపాతాలానికి తీసుకెళ్ళాలి, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు అని చెప్పేసి వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ 2 ముందు చదవడం మానేస్తే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇండెక్స్లన్నీ చూడడం మొదలు పెడితే, వాళ్ళు ఏదైతే బీజేపీతో పొత్తులో ఉన్నారో అదే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలు కింద వీళ్ళు గమనిస్తే 2014 నుంచి 2019 వరకు ఏ పార్టీ డెవలప్మెంట్ ఉంది, 2014 నుంచి 2019 వరకు ఏ పార్టీ ఎంప్లాయబిలిటీ ఉంది, 2014 నుంచి 2019 వరకు ఏ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించారు, ఇవన్నీ కూడా చూస్తే పేదలను ఎవరిని నిరుపేదలుగా మార్చారు, ఇవన్నీ వాళ్ళు ఇండెక్స్ గమనించాలి. వాళ్ళకి తెలియకపోతే నేను చూపిస్తా అండి, ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఇచ్చినటువంటి నివేదిక, గత 4 సంవత్సరాల్లో 50% గ్రోత్ రేట్, 50% గ్రోత్ రేట్ అండి, 50% గ్రోత్ రేట్ తో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 17వ స్థానంలో జిఎస్డిపిలో ఉంటే ఈ రోజు 8వ స్థానానికి తీసుకొచ్చాం, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 17% గ్రోత్ రేట్ తీసుకొచ్చామండి. సో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే వాళ్ళు కళ్ళు విప్పార్చి చూడాలి. ఇంకో విషయం అండి, ఏ గవర్నమెంట్ అయినా సరే డెవలప్మెంట్ అవుతుందా లేదా అనడానికి ఇంకొక సూచి ఎక్స్పోర్ట్స్ అండి. ఏదైతే మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయో ఈ స్టేట్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఎవరు ఇస్తారంటే, మన స్టేట్ వైజ్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్ డేటా ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెందినటువంటి ఒకరు ఇస్తారండి. 2016-17 సంవత్సరానికి 4.33% ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ఎగుమతులు చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 3.8% పడిపోయాయంటే అభివృద్ధి చెందినట్ట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇదిగో డేటా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4.73% ఎగబాకి దేశంలోనే ఎక్స్పోర్ట్ చేయడంలో మన రాష్ట్రం 5వ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి నివేదిక, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్ట లేనట్ట, ఇది వీళ్ళు నివారించాలి. ఇక చూసుకుంటే నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడతారండి, అన్ఎంప్లాయబిలిటీలో రాష్ట్రం 17వ స్థానంలో ఉందండి,
దేశంలో 17వ స్థానంలో ఉంది. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఒక్క కర్ణాటక తప్పితే మిగిలిన సౌత్ స్టేట్స్ అన్ని కూడా మనకన్నా ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సౌత్ స్టేట్స్ అన్నిటికంటే కూడా మన దగ్గర ఎక్కువ నిరుద్యోగులు ఉండేవాళ్ళండి. దీన్ని వీళ్ళు గమనించాలి. ఇక ఎంప్లాయబిలిటీ ఉద్యోగాల కల్పన అని చెప్తున్నారండి. దేశంలోనే ఉద్యోగాల కల్పనలో 4th ప్లేస్ లో ఉంది రాష్ట్రం అని చెప్పేసి ఇండియన్ స్కిల్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి నివేదిక. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,14,000 శాశ్వత ఉద్యోగాల కల్పన జరిగింది. అలాగే ప్రైవేట్ రంగంలో 16,00,000 ఉద్యోగాలు మేము కల్పించామని చెప్పేసి కేంద్ర ఈపీఎఫ్ లెక్కలు చేస్తాలని చేస్తా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి అనవసరం అండి. ఇంకొక లెక్క ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఆయన ఎక్కే టయానికి 11.08% ఉన్నటువంటి పేదరిక శాతం చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 12.08 పెరిగింది. అంటే 1% పేదలు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 6.06% తగ్గి 30,00,000 బిలో పావర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారు అని చెప్పి ఇంత స్పష్టంగా నివేదికలు. డిపిఐటి ఖాతా డిపిఐటి లెక్కల ప్రకారం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత 86,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 56,000 కోట్ల రూపాయల పెట్టుబడి. 2.5 సంవత్సరం కరోనాతో పోయిందండి, అయినా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3,15,000 ఎంఎస్ఎంఈలు గ్రౌండ్ అయితే మా ప్రభుత్వ హయాంలో 5,00,000 ఎంఎస్ఎంఈలు గ్రౌండ్ అయ్యాయి. వాటి ద్వారా 15,00,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పేసి డిపిఐటి డేటా అండి, మనం చెప్పేది కాదు. ఇక వీళ్ళు డేటా అంతా మీరు చెప్తారు ఎక్కడ? ఇది వినండి మేడం, వినండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఎస్టిపిఐ లెక్కల ప్రకారం ఏదైతే సాఫ్ట్వేర్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ప్రకారం ఎస్టిపిఐ లెక్కల ప్రకారం చూసుకుంటే మన మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఐటి చిన్న పెద్ద ఐటి కంపెనీలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ లేకపోతే ఏంటి సార్? ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండదు గ్రోత్ రేట్. నాడు నేడు స్కూల్స్ క్లినిక్లు నాడు నేడు ద్వారా శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీ సాక్ష్యంత ఘోరంగా ఎవరు రాయరు కదా, మీ సాక్ష్యంత నేను ఒకటే అడుగుతున్నాను, జిఎస్టిపి వేరు గ్రోత్ రేట్ వేరు. గ్రోత్ రేట్ ఎంత ఉంది చెప్పండి, గ్రోత్ రేట్ ఎంత ఉంది చెప్పండి. ప్లీజ్ ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. గ్రోత్ రేట్ ఆల్ సెక్టర్స్ చూస్తారు,
ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం, నేను ఓన్లీ డొమెస్టిక్ ప్రొడక్ట్ సబ్జెక్ట్ మొత్తం డివియేట్ చేశారు సార్. సబ్జెక్ట్ మొత్తం డివియేట్ అయిపోతుంది. మీకు మీ గిందుంటే యాంకర్ గారు గిందుంటే రేపే పెట్టండి, దాని మీద డిబేట్ చేద్దాం. ఈవెన్ ఏంటి డిబేట్ అన్నది, దాని గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇవన్నీ పెట్టి ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ మాట్లాడితే వాలంటీర్ల మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? వాలంటీర్లే మాకు శరణ్యం, చొక్కాలు మడత పెట్టండి అని వాలంటీర్ల మీద మీరు డిపెండ్ అయ్యే పరిస్థితి. వాలంటీర్ని బతిమాలుకొని చొక్కాలు మడత పెట్టండి.